Bonjour, bienvenue mes amis, welcome to my channel, this is me, Srividya. Andaru baunnara, hope you are learning the lessons, andaru nerchukunnarani anukuntunnanu. Okay, ivvalu maro sarikotta lesson tho mee munduku vachesanu. Innaalu manam adi enti, identi prepositions ani nerchukunnam kada. Ivvalu koncham grammar nerchukovali. I know it's a kind of dry today, kani tappadu. ఇది నేర్చుకుంటే కానీ మీరు ముందుకి ప్రొసీడ్ అవ్వలేరండి. అందుకనే వీ హ్యావ్ టు లర్న్ దిస్. అండ్ చాలా 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 ముఖ్యమైన విషయం ఇవాళ నేను చెప్తున్నాను. వీఆర్ లర్నింగ్ వర్బ్స్ టుడే. వర్బ్స్ అంటే తెలుగులో క్రియా, ద యాక్షన్ వర్డ్, ఓకేనా? అండ్ ఈరోజు మనం ఎత్ర అండ్ అవ్వార్ వర్బ్. అసలు నేనైతే ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్కి ఒక బ్యాక్ బోన్ అని చెప్పగలను. ఈ వర్బ్స్ రెండు ఏ టెన్స్లో తీసుకున్నా అంత ముఖ్యమైన వర్బ్స్ అన్నమాట. చాలా చాలా హెల్ప్ఫుల్ వర్బ్స్ ఇవి. యూ హ్యావ్ టు బై హార్ట్. దెర్ ఇస్ నో చాయిస్, వేరే చాయిస్ లేదండి మనకి. ఇవి బై హార్ట్ చేసుకుంటే మీకు లాంగ్వేజ్ లెర్నింగ్ చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో లే వర్బ్ ద వర్బ్స్. ఎత్ర, టు బీ. ఎత్ర అంటే టు బీ. టు బీ అంటే మన స్టేట్. వీఆర్, వాట్ ఆర్ వి. సింపుల్గా చెప్పాలంటే ఈజ్, యామ్, ఆర్ వర్బ్స్ అని చెప్పచ్చు. హీ ఈజ్, షీ ఈజ్, ఐ యామ్, ఆ వర్బ్స్ అన్నమాట. ఓకేనా? సో ఎత్ర, టు బీ. జ, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గుర్తున్నాయా? జ, తు, ఇల్, ఎల్, ఆ, ను, వు, ఇల్, ఎల్. ఈ ఆర్డర్ అయితే చేంజ్ అవ్వదండి, ఇది సేమ్గా ఉంటుంది మీకు. సో జ స్వీస్. జ స్వీస్ అంటే ఐ యామ్. స్వీట్ గుర్తుపెట్టుకుంటారా? స్వీట్ తీసి టా తీసేస్తే స్వీస్. జ స్వీస్. ఐ యామ్. ఓకే. టు ఏ, యూఆర్. ఇల్, ఎల్, ఆన్, ఏ. ఈఎస్టీ ఉన్నా కూడా దీన్ని ఏనే అంటాం, ఏ. సో ఇల్, ఎల్, ఆన్, ఏ. ఇల్ అంటే హీ, షీ, ఆ అంటే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. ఓకే. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఓకే. న్యూ సాంగ్స్, విఆర్. న్యూ సాంగ్స్, విఆర్. వూజెత్, యూఆర్, మీరు. ఫార్మల్గా చెప్పాలంటే వూజెత్, ఇన్ఫార్మల్ ఇస్ టూ ఏ. ఓకేనా? నువ్వు. ఓకే, ఇది వూజెత్, యూఆర్. ఇల్, ఎల్, సాంత్. ఇల్ సాంత్, ఎల్ సాంత్. ఇల్ సాంట్, ఎల్ సాంట్, దే ఆర్. ఓకేనా? సో క్విక్లీ విల్ గో హెడ్. జ స్వీస్, ఐ యామ్, టు ఏ, యూఆర్, ఇల్, ఎల్, ఆన్, ఏ, హీ ఈజ్, షీ ఈజ్. నూస్ సాంగ్స్, వూస్ ఎత్, ఇల్ సాంట్, ఎల్ సాంట్. ఓకే. ఎగ్జాంపుల్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేశాను. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. Je suis Indien. Je suis Indien. I am Indian. Okay. Il est français. He is French. Nous sommes Indien. Now, we call Indien. If it is women, iddaru ladies ankonde, Indien. We are Indians. Okay. Tu es Allemagne. Tu es Allemagne. You are German. Like that. Chusara, ikkada Swiss, A, Psalms, A. Anni vachaya? So, you, I am, you, he is, we are, you are. So, e verbs annamata. Okay na? Nerchukuntaru kada? Chala mukhyamaina verb idi. So, idi vaste kaani meek sentence formation raadu. Oka sentence ela frame cheyali anedi meek raadandi. Anta mukhyamaina idi. Okay na? So, please by heart. Alright? Next, inkoka verb nerchukundam. ఓకే, ఇప్పుడు మనం ఎత్ర వర్బ్ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వర్బ్ ఇస్ అవ్వార్. అవ్వార్ అంటే టు హ్యావ్. అదేమో టు బీ, యూఆర్, ఇది టు హ్యావ్. ఐ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్ అదన్నమాట. ఓకేనా? సో అవ్వార్, టు హ్యావ్. జై, జై,
ఐ హ్యావ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జ అంటే జే అండ్ ఈ రాస్తాం కదా, ఈ అండ్ ఏ వవెల్, సో ఇట్ విల్ నాట్ అగ్రీ. సో వి కట్ ఆఫ్ ఈ అండ్ వి పుట్ అన్ అపోస్ట్రఫ్. జై, టు ఆ యూ హ్యావ్, ఇల్ ఎల్ ఆన్ ఆ హీ హ్యాస్ షీ హ్యాస్, ఓకే. ఆ నూ జవ్వో వి హ్యావ్, వూ జవే యూ హ్యావ్, ఇల్జాంత్ ఎల్జాంత్ దే హ్యావ్, ఓకేనా. సో ఎవరికైనా నోట్స్ కావాలంటే ప్లీజ్ పుట్ ఇన్ ద కామెంట్స్ బాక్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఓకే. బట్ ప్లీజ్ డూ లర్న్, నేర్చుకోండి బాగా, బై హార్ట్ చేయాలి ఇది, ఓకే. క్విక్ రీక్యాప్ ఇచ్చుకుందాం. అవ్వార్ మీన్స్ టు హ్యావ్, నా దగ్గర ఉంది, నాకు ఉంది అని చెప్పడం అవ్వార్. మనం ఏజ్ గుర్తుందా, ఏజ్ కూడా అవ్వార్ వర్బే చెప్పుకున్నాం. జై వాన్సాంగ్ ఆన్, అది జై డాష్ ఆన్ చెప్పుకున్నాం కదా, గుర్తుందా. సో అవ్వార్ వర్బ్ అనమాట ఐ హ్యావ్ అని చెప్పడానికి. జై ఐ హ్యావ్, టు ఆ యూ హ్యావ్, ఇల్ ఎల్ ఆన్ ఆ హీ హ్యాస్ షీ హ్యాస్, నూజ్ అవ్వో వి హ్యావ్, వూజ్ అవే యూ హ్యావ్, ఇల్జాంత్ ఎల్జాంత్, ఓకే. మళ్ళీ ఇక్కడ చిన్న కొద్ది ఎగ్జాంపుల్స్ రాసాం. జై ఆన్ బలో, జై ఆన్ బలో ఐ హ్యావ్ అ బాల్, ఓకే. టు ఆ ఆన్ షియా, షియా అంటే డాగ్. టు ఆ ఇక్కడ యూ హ్యావ్, టు ఆ యూ హ్యావ్ అ డాగ్, ఓకే. నూ జవ్వో యున్ వాట్ యూర్ సి, నూ జవ్వో యున్ వాట్ యూర్, యున్ వాట్ యూర్, వాట్ యూర్ ఇస్ ద కార్, వీ హ్యావ్ అ కార్, ఓకే. ఇల్ ఆ ఆన్ లీవ్ర, హీ హ్యాస్ అ బుక్, లీవ్ర అంటే బుక్, హీ హ్యాస్ అ బుక్, ఓకేనా. సో జై ఆన్ బలోన్, జై టు ఆ ఆన్ షియా, నూ జవ్వో యున్ వాట్ యూర్, ఇల్ ఆ ఆన్ లీవ్ర, ఓకే. సో గుర్తుంటుందా ఎత్రెండ్ అవ్వార్ వర్బ్స్. ఇది వచ్చేస్తుందంటే మీకు సెంటెన్స్ ఫ్రేమింగ్ నేర్పిస్తాను నేను, చాలా నేర్చుకోవాలి మనం, ఇంకా బాగుంటుంది కూడా లెసన్స్, ఓకే. సో నెక్స్ట్ వీక్ ఇంకా కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ అంటిల్ దెన్ ప్రాక్టీస్ చేయండి, ఓకే. సో బై హార్ట్ చేయటమే సొల్యూషన్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దిస్. బాగా కంఠస్థం చేయండి, ఓకేనా. సో కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లైకింగ్ మై వీడియోస్, కీప్ షేరింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్, ఓకే. అంటిల్ నెక్స్ట్ వీక్, ఓర్వా.